అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఎంతో దూరం నుంచి ప్రేమ అభిమానాలతో దీనమలకి అండగా ఉండాము. భరోసా ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసిన గోపాలరావు గారికి, మురళయ్య గారికి, తూము చౌదరి గారికి, బాయ్య గారికి, ముత్తయ్య గారికి, జానకి రెడ్డి గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా, పిచ్చిరెడ్డి గారికి, మోహన్ రావు గారికి, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలో చాలా మంది ప్రజాప్రతినిధులు రావాల్సి ఉన్నది, కానీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు గాని ఇతరత్ర వారిని ఇబ్బంది పెట్టని కారణంగా వారు రాలేకపోయారు. రాలేకపోయినా పది మీటింగ్లో నేను చెప్తాను, పొద్దుపోకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుందని. వారందరూ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా దీనన్న ప్రేమ అభిమానం పొందిన వారు. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఇంట దీనన్న ఒక పెద్ద కొడుకులా ఉన్నాడు. తప్పకుండా మీ టీవీలు ఉంటాయి, అది నాకు తెలుసు. వచ్చేవారిని నేను సీనన్న ఏమనుకోడు, మీరందరూ కూడా టైం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. రెండవ విషయం, చందాలు తందాలు. ఈ కొత్తగూడెంకి పెద్ద పేరుంది. భవిష్యత్తులో ఇటువంటి చందాలు దందాలు కొత్తగూడెం నియోజకవర్గానికి, కొత్తగూడెం జిల్లాకే కాదు, ఉమ్మడి జిల్లాలో చందాలు దందాలు ఉండే కార్యక్రమే ఉండదు. నేను చెప్తున్నాను, చందాలు దందాలు ఉండదు. ఇందాక విద్యానగర్ లో ఒక ల్యాండ్ గురించి నా తమ్ముడు చాలా మంది చెప్పారు. సర్వే నెంబర్ 137లో ఒక శాసనసభ్యురాలి తండ్రి తన భర్త ఏదైతే దౌర్జన్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒక జీవో కాగితాన్ని తీసుకొచ్చి 400 కుటుంబాల ఇళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఈ వేదిక మీద నుంచి ఒక్కటే చెప్తున్నాను. ఇటువంటి తాటాక చప్పుళ్ళకి, ఇటువంటి నేలకి కులే జీవోలకి సీనన్న భయపడడు. సీనన్నతో ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు భయపడి, నేను యాట్రిక్ ముఖ్యమంత్రిని కావాలి, మూడోసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి కళ్ళకు అంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏ పార్టీ అయితే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం స్థాపించారో అదే తెలంగాణ రాష్ట్రం పార్టీ పేరునే మార్చి స్వయం లాభం కోసం, మీ స్వార్థం కోసం భారత టిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. అంటే టిఆర్ఎస్ పార్టీ పర్వం పూర్తయింది. అంటే టిఆర్ఎస్ పార్టీకి పులిస్టాప్ పెట్టాలి. అంటే మీరు 2 సార్లు పరిపాలించిన దాంతో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మళ్ళీ మీరు 1 నుంచి మొదలయ్యారు. టిఆర్ఎస్ నుంచి మీరు మళ్ళీ 1 నుంచి మీ కౌంట్ స్టార్ట్ అయింది, అక్కడ మీరు మిస్ అవుతున్నారు. ఇక వాగ్దానాల పరంగా వస్తే మొట్టమొదటిసారిగా ఏదైతే ఆనాడు ఉద్యమకారులు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని తలంచారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వస్తే ఉద్యమకారులైన మీ అందరికీ, ప్రతి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా, ప్రతి కుటుంబానికి 1 ఉద్యోగం ఇస్తానని చెప్తే చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్ని కుటుంబాలకి మీరు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు,
మీరు అన్ని ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీకు ఓటు వేయాలని ప్రజల్ని అడుగుతున్నారా? తప్పకుండా మీరు ఇల్లు కూలగొడితే తీనన్నే వచ్చి తెల్ల పట్టేసుకొని నడి రోడ్డు మీద కూర్చొని మీరు ఆర్థిక చేస్తాడు. కబర్దార్ కబర్దార్ ఇలా భయపెట్టి ప్రజల సొమ్ముని దోసుకోవాలి అంటే ముఖ్యానికి ఏ ప్రజలు మీకు ఆ డబ్బు ఇవ్వరు. ఈటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా నేనున్నాను వాళ్ళని కాపాడుకోవడానికి. నేను కాపాడుకుంటాను. పోలీసు అండ్ రెవెన్యూ కొంతమంది అధికారులకి మీదలు ఎదుక మీద నుంచి చెప్తున్నాను, అధికారము ఎవడప్ప సొత్తు కాదు, అధికారం ఎవడప్ప సొత్తు కాదు. 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రజా ప్రతినిధి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తుడో ఎంపీగా గెలుస్తుడో ఎమ్మెల్సీగా గెలుస్తుడో లేదో నాకు తెలియదు. కానీ మీరు ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగస్తులు, చట్టం ప్రకారం న్యాయంగా ధర్మంగా అధికార పార్టీ అని మీరు తొత్తులుగా కనుక మారితే క్షమించేది ఉండదు అని కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తున్న క్షేత్రంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ప్రజా తీర్పుకు పోయినప్పుడు దానికి మూల్యం చెల్లించక తప్పదు. మనం దాని మూల్యాన్ని చెల్లించక తప్పదు, దీనికి ప్రతిఫలం అనుభవించక కూడా తప్పదు. ఏది ఏమైనా పిలిచిందే గౌరవంగా, నేను పిలిచిందే తొనవుగా. ఈ కార్యక్రమానికి దూపల్లి గారు వచ్చినందుకు, వారికి చాలా మంది వారి టీం కూడా వచ్చారు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139.